అందరికీ నమస్కారం. పూజలో కొబ్బరికాయ కుళ్ళితే మంచిదా? పూజలో కొట్టిన కాయ కుళ్ళితే దోషమేమి కాదు, తెలిసి చేసిన పని కాదు. దేవాలయాల్లో కొట్టే కాయ కుళ్ళితే వెంటనే నీళ్లతో శుభ్రం చేసి మళ్ళీ మంత్రోచ్చాటన చేసి మళ్ళీ స్వామిని అలంకరిస్తారు. అనగా కుళ్ళిన కాయ దోషమే కానీ ఇచ్చిన వ్యక్తికి సంబంధించినది కాదు. ఇంట్లో పూజ చేసేటప్పుడు కుళ్ళితే తీసేసి కాళ్ళు, చేతులు, ముఖము, పూజా మందిరాన్ని శుభ్రం చేసి మళ్ళీ పూజ చేయటం మంచిది. అదే వాహనాలకి కొట్టే కాయ కుళ్ళితే అంత దిష్టిపోయినట్టే. అయినా మళ్ళీ వాహనం కడిగి మళ్ళీ కాయ కొట్టాల్సిందే. మనసులో అనుమానం ఉంచుకునే కంటే చేయటం మంచిది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.